రుద్రంగి మండల కేంద్ర పరిధిలోని పలు ప్రాంతాలలో ఎల్లంపల్లి కాలువ పనులు అసంపూర్తిగా ప్రణాళికలు లేకుండా నిర్మించడం వల్ల అనేక ఎకరాలలో పంటలు నీట మునిగిపోయి చెరువులను తలపిస్తున్నాయని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో కాలువలోకి చేరే విధంగా కాకుండా ఎలాంటి ప్రణాళికలు లేకుండా నిర్మించడం వల్ల పంట పొలాల్లో నీరు నిలిచిపోయి తాము తీవ్రంగా నష్టపోతున్నామని బోరు మోటార్లు కూడా నీట మునిగి రైతులకు తీరని నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు వెంటనే తమకు తగిన నష్టపరిహారం అందజేసి కాల్వ నిర్మాణ పనులను ఇప్పటికైనా ప్రణాళికాబద్ధంగా నిర్మించాలని కోరుతున్నారు మేము రుద్రంగి గ్రామ రైతులము మాది ఏరియా ఆయిందాలోద్ది ఏరియా అంటారు దీన్ని ఈ మొన్న వడ్డ అకాల వర్షాలకు జంగీ ఫారెస్ట్ నుంచి వచ్చే నీళ్లు మొత్తం ఇక్కడ చెరువుగా ఆగిపోయినాయి ఎందుకంటే దీనికి చెరువు అవడానికి కారణము ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీళ్ళు కాలువ నీళ్ళు ఆ నాగారం చెరువులోకి పోయే నీళ్ళు కాలువ ఇది ఈ కాలువకు మధ్యన మాకు జంగల్ నుంచి పరస్పరం వచ్చే వరిలకు ఒక బ్రిడ్జిలు కట్టక వరిలు పెట్టక ఈ డైరెక్ట్ దవ్వకపోయింది కాబట్టి ఆ నీళ్లు చెరువు తిరిగా ఈ కట్ట కడ్డం చెరువు తిరిగి అమ్మి మొత్తం చెరువు అయి మై దాదాపు ఎనిమిది పది ఎకరాల పొలాలు మొత్తం నీళ్ళలో మునిగిపోయినాయి కాబట్టి దయచేసి పోయిన సంవత్సరం కూడా మేము అధికారులకు ఇట్నే వినమించుకున్నాము ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాము కాబట్టి మమ్మల్ని రైతులను ఒక రకంగా చూసి కొద్దిగా మీరు దయచేసి ఇది నీళ్ళు వేయటట్ట చేయండి లేకపోతే దీన్ని మేము కాలువన్న కట్టుండి వాగులన్న వరిలన్న కట్టుండి మేము విజ్ఞప్తి చేస్తున్నాం